ఆపరేషన్ బాగా జరిగిందండి ఇవాళ. అంటే రోపులు పట్టుకున్నాయి కాబట్టి ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు దాకా రాత్రి ఊడిపోయిన రోపు వేసాం, వేసిన తర్వాత ఓ రోపు ఊడిపోయింది, ఏదవుతుంది జరుగుతుందని మనం అందరం అనుకోండి. మనం కలిపి ధైర్యం చేసి లాగాం, లాగిన దాన్ని బట్టి అది వచ్చింది, వచ్చిన దాన్ని ఇప్పుడు మనకి కాపాడేలా చేసాం. ఇంతవరకు ఆపరేషన్ అంటే కరెక్ట్ బాగా జరిగిందండి ఇవాళ. ఎట్లా చేసినా ఆ రోపు మీద వచ్చిందండి. రోపు వేసిన తర్వాత రోపుతోనే లాగి ఉంటుంది, పంకా చేసాం అండి. సార్ ఇప్పుడు ఇప్పుడు వరకు చేసిన మీరు ఈ సక్సెస్ అయినాయి ఆపరేషన్లు అన్నీ? ఇంకేం లేదు, మామూలుగా మళ్ళీ వేసుకున్నాం కదండి, మళ్ళీ తీసేసాం. ఒక వైర్ రోపు అరెస్ట్ అయింది కాబట్టి ఏదైతే అది జరుగుతుంది, తెగిపోతే తెగిపోతే మళ్ళీ తర్వాత వేసుకుందామని అందరూ ఊహించుకుండి మేము లాగడం జరిగింది. దాన్ని పట్టుకుని లాక్ అయిపోయి ఉండిపోయిన దాని మీద అదే దొరికిస్తుంది. ఇప్పుడు వరకు కూడా చేసిన మేము అందరం కష్టపడ్డాం, వాళ్ళు మేము కలిపి కష్టపడితేనే అది బయటకు వచ్చింది. సార్ ఇప్పుడు వరకు మీరు చేసిన ఆపరేషన్లు అన్ని సక్సెస్ అయినాయి? మేము జరిగినవన్నీ సక్సెస్ అయినాయి. మేము జరిగిన ఆపరేషన్ అంతా సక్సెస్ అయిందండి, ఏది అవ్వలేదు. మీరు అన్ని చేసినట్లు కన్నా ఇది చాలా కష్టమైంది అంట? కష్టం అంటే అండి, కాపాడక కష్టం అంతే, పని బరువు అనేది కష్టం కాదు. మాకు కాపాడక అది రిస్క్ అయింది అంతే తప్ప. ఓ పక్కనే కరెంట్ ఎక్కువ అవ్వడం, గోదావరి నీరు పెరిగిపోవడం, దానివల్ల కష్టమైంది తప్పండి మాకు అంతకన్నా. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు బోర్డు? హ్యాపీ అండి, అందరికీ అందరికీ హ్యాపీగా ఉన్నాం. టర్న్ అవుతే అందులో చనిపోయిన వాళ్ళందరికీ నా సంతాపం తెలుపుకుంటున్నానండి. మనం మనుషులంటే తెచ్చేవలేం కాబట్టి ఆ దుఃఖాన్ని కొంత పంచుకోగలుగుతున్నాం కాబట్టి అదొక ఆనందంగా వాళ్ళకి చూపించాం కాబట్టి మనం ఆనవాళ్ళైనా చూపించాం కాబట్టి కొంచెం సంతోషంగా ఉంది అది.